नमस्ते ना पेर कल्याण दिलीप सुंकरा ईरोजु कॉमनर लाइब्रेरी लो श्री भारत रत्न डॉक्टर बाबा साहेब अंबेडकर गारु संबंधिंचिनटुवंटि सीरीज लो भागंगा आयन मनु गुरिंची मनु सिद्धांतं गुरिंची चाला व्याख्यलु चेस्ता उंटारनी हिंदूइज्म नो ब्राह्मण व्यवस्थनु आयन व्यतिरेकिस्ता उंटारनी కులాలకు సంబంధించి బ్రాహ్మణులే దీనికి కారణం అని ఆజ్యులనే ఆయన నమ్మేవారని చాలా మంది విరివిగా విదితిగా చెప్పడం నేను చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చాను. విచిత్రం ఏంటంటే ప్రాథమిక దశలోనే ఆయన గురించి పరిశోధన చేయాలనేటువంటి ఆసక్తి కలిగి ప్రాథమిక దశలోనే కులాల మీద ఆయన విభిన్నమైనటువంటి యూనివర్సిటీల్లోనూ విభిన్నమైన వేదికల మీద కూడా చేసిన వ్యాఖ్యానాలు నేరుగా ఆయన చేసినవి. ఇట్ ఈస్ నాట్ సంబంధ్స్ ఇంటర్ప్రిటేషన్. ఆయన నోట్లోంచి జాలువారినటువంటి వ్యాఖ్యలు చూసినప్పుడు ఎందుకింత దుష్ప్రచారం చేశారనేటువంటి ఆవేదన అయితే కలుగుతూ ఉంది. ఎందుకంటే ఇది చాలా క్యాలిక్యులేటెడ్ గా జరిగిందో, చాలా తెలివిగా జరిగిందో, లేకపోతే ఒక ఉన్నత వర్గమో, లేకపోతే ఇంకెవరన్నానో అంబేద్కర్ గారిని కేవలం దళిత బాంధవుడి కింద ముద్రేసి ఆయన యావత్ దేశానికి ఇచ్చినటువంటి సేవల్ని ఏదో కాకతాళీయంగా కొన్ని పుస్తకాల వరకు ఉంచేసి చర్చల్లో మాత్రం అంటే ప్రజల మధ్య జరుగుతున్నటువంటి డెమోక్రటిక్ డిస్కషన్స్ లో లేకుండా చూసేటువంటి పకడ్బందీ ప్రయత్నం జరిగిందో నాకైతే అర్థం కావట్లేదు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కేవలం రిజర్వేషన్స్ అంశం మీద మాత్రమే చాలా మంది జనాలకు గుర్తుండడం మాత్రం చాలా శోచనీయం. ఎందుకంటే ఆయన భారతదేశానికి సంబంధించి యాజ్ ఎ కంట్రీగా దేశానికి సంబంధించిన డెవలప్మెంట్ గురించి చేసినటువంటి కృషి గాని దేశానికి కావాల్సినటువంటి అంశాల మీద ఆయన ఇచ్చినటువంటి ఎంతో మేధోస్ఫూర్తమైనటువంటి సలహాలు సూచనలు గాని పాటిస్తూ పాటించబడుతూ కూడా ఆయన ఒక వర్గానికి కన్ఫైన్ చేయడం మాత్రం నిజంగా దురదృష్టకరం. ఇక అంశం లోపలికి వెళ్తే స్వయంగా శ్రీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన కొలంబియా యూనివర్సిటీలో కులాల మీద చెప్పినటువంటి వ్యాసంలోంచి భాగంగా ఈరోజు మరొక భాగాన్ని తీసుకుని ఇక్కడ నేను డిస్ప్లే చేస్తున్నా. అందులో చాలా స్పష్టంగా చెప్తాను, కుల వ్యవస్థ ఎక్కడ పుట్టింది, ఎలా వ్యాప్తి చెందింది అనేటువంటిది రెండు విభిన్నమైన అంశాలు. పుట్టుక కులాల యొక్క మూలాల గురించి పరిశోధన ఒక అంశం అయితే దాని వ్యాప్తిని వేరేగా చూసి దాని గురించి వేరేగా చర్చించాల్సినటువంటిది ఇంకొక అంశం కింద ఆయన పేర్కొన్నారు. కులాల పుట్టుకకి నిర్దిష్టమైన కారణం ఆ దేశంలో ఆయా దేశాల్లో ఉన్నటువంటి ఎంతో మంది శాస్త్రవేత్తలు, కులాల మీద పరిశోధన చేసిన వ్యక్తులు చేసిన వ్యాఖ్యానాలను కూడా ఇందులో ఆయన మెన్షన్ చేస్తూ ఆయన ఉదహరిస్తూ ఆయన ఏమని చెప్తారంటే ఇప్పుడు దాకా జరిగినటువంటి కులాల మీద పరిశోధనలన్నీ కూడా అసంపూర్ణమే, నాకు సంబంధించి నేను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కింద నాకు సంబంధించి కులాలకి మూల కారణం ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి ఉన్నత వర్గాల కింద తమను తమను ప్రచారం చేసుకున్నటువంటి బ్రాహ్మణులు మాత్రమే అంటే నేను ఒప్పుకోను అంటాడు. ఆయన ఏమంటారంటే కులాలు అనేటువంటివి అంతర్వివాహ వ్యవస్థ వల్ల వ్యాప్తి చెందుతూ వచ్చినాయి. అంతర్వివాహ వ్యవస్థ అంటే ఏ కులవాడు ఆ కులాలని పెళ్లి చేసుకోవాలనేటువంటి తీరియే లేకపోతే కులాల పుట్టుకకి ఎవరు ఏ శాస్త్రీయ కారణం చెప్పినప్పటికీ వాటి వ్యాప్తి అనేటువంటిది మాత్రం ఇంత స్థాయిలో ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని వందల సంవత్సరాలుగా కొనసాగేది కాదు అని ఆయన కుండ బద్దలు కొట్టినట్టు సవివరణాత్మకంగా చెప్తారు. ఎలాగా అంటే కుల వ్యవస్థ అంతర్వివాహ వివాహ వ్యవస్థతో ముడిపడి ఎలా ఉంటుందని అంటారంటే బాల్య వివాహాలు గాని, వితంతు విధానాన్ని కొనసాగించడం గాని, సతీ సహగమనం గాని, ఇవన్నీ కూడా ఆయా కులాల్లో మిగులు స్త్రీలు మిగులు పురుషులకి సంబంధించి, అంటే ఓ ఒక కులంలో 100 మంది మగాళ్ళు పెళ్లిడికి వచ్చిన వాళ్ళు, 100 మంది ఆడాళ్ళు పెళ్లిడికి వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళల్లో వాళ్ళ పెళ్లి చేసుకున్నప్పుడు ఆ కులస్థులు పుట్టినోడు ఆ కులానికి చెందినోడు అవుతాడు. సో అంతర్వివాహ వ్యవస్థ ఆ కులంలో ఉన్న సమవయస్కులైనటువంటి యువతి యువకుల మధ్య ఈ రకమైన బాంధవ్యాన్ని అంతర్వివాహ వ్యవస్థ ద్వారా ముడిపెట్టడం ద్వారా బలపరచడం ద్వారా ఆ వివాహ వ్యవస్థతో పాటు కుల వ్యవస్థను కూడా పెంచి పోషించుకోవడంతో అయిపోతుంది. అలాగే అందులో అర్ధాంతరంగా ఎవరైనా ఒక ఆడ మనిషి చనిపోయారనుకోండి, ఆ పురుషుడు ఆ కులంలో మిగులు పురుషుడు అవుతారు. అతనికి అయితే అదే కులంలో ఉన్న వేరే అమ్మాయిని పెళ్లి చేయాలి, లేదా అతన్ని బ్రహ్మచర్యం పాటించమని చెప్పాలి. అలాగే అదే కులంలో ఒక స్త్రీ గనక పురుషుడు అర్ధాంతరంగా చనిపోతే ఆమెని వేరే పురుషుడు వచ్చి పెళ్లి చేయలేరు, వేరే వివాహితులైన పురుషుడు సమంజసం ఈ అమ్మాయిని తిప్పుతూ ఉంటే అతని వివాహ వ్యవస్థ దెబ్బతింటా ఉంటది. కాబట్టి ఈవిని సతీ కింద కాల్చేయాలి, లేదా వితంతు కింద జీవితాంతం ఉంచాలి. ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఎందుకు ఉత్పన్నమైనవి, ఇటువంటి సోషల్ ఈవిల్స్ అని ఎందుకు ఉత్పన్నమైనవి అంటే కుల వ్యవస్థను కాపాడుకోవాలనేటువంటి మూల ఆలోచన నుంచి,
కుల వ్యవస్థను కాపాడుకోవాలన్న మూల ఆలోచన నుంచి స్త్రీ అంటే పురుషులంత బలంగా కులానికి కాంట్రిబ్యూట్ చేయదు కాబట్టి స్త్రీ పట్ల అన్ని అగాయత్యాలు అగాధాలు జరుగుతూ వచ్చినాయని కూడా ఆయన పరిశోధనలో భాగంగా చాలా తేటతెల్లంగా కనుక్కున్నారు. దాంతోపాటు ప్రతి దేశంలో కూడా ఒక వ్యవహారాన్ని తరాల తరబడి కొనసాగిస్తున్నారు అంటే ఆ దేశంలో శాసనకారులు ఎవరైతే ఉంటారో, శాసనాల ద్వారా పూర్వ రాజ్యక వ్యవస్థ కదా, శాసనాల ద్వారా శాసనకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే దాన్ని రూపొందించి ఉండాలనేటువంటిది కూడా సమంజసం కాదు అంటారు. మనువుకి ముందు కూడా, మను ధర్మం సృష్టించబడ్డానికి ముందు కూడా ఖచ్చితంగా కులాలు ఉన్నాయి. ఇదిగో ఆయన స్పష్టంగా చెప్పిన మాట, ఖచ్చితంగా కులాలు ఉన్నాయి. దానికి శాస్త్రీయ అందం అర్థం అద్దినటువంటి వ్యక్తి మనువు అయితే అయి ఉండొచ్చు, కానీ మనువుతోనే కుల వ్యవస్థ పుట్టిందనేటువంటిది కరెక్ట్ కాదు. అలాగే బ్రాహ్మణులు సమాజంలో ఇతరుల కంటే ఆధిక్యత ప్రదర్శించాలనుకున్నప్పుడు, ఇతరుల కంటే ఎక్కువ పారిశుద్ధ్యంగా ఉండాలనేటువంటి తలంపు కలిగినప్పుడు వాళ్ళు మైలుపడడంగా నుంచి చాలా అంశాలకి శాస్త్రీయత అనేటువంటి అర్థాన్ని జోడించి వాళ్ళు దాన్ని కొనసాగిస్తే కొనసాగించుండొచ్చు గాక, కానీ ఇతర కులాల్లో ఇంప్లీట్ చేయడానికి, ఇంకల్కేట్ చేయడానికి, ఇతర కులాల్లో దీన్ని ఆచరించమని చెప్పడానికి బ్రాహ్మణుల శక్తి ఒక్కటే సరిపోయి ఉండదు అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్తారు. మరి ఎలాగా ఇతర కులాలు ఇది ఎలా వ్యాప్తి చెందింది అంటే, ఇది బ్రాహ్మణైజేషన్, సాంస్క్రిటైజేషన్ అంటాం. అంటే ఇది ఎలా ఉంటుందంటే, అంబేద్కర్ గారు చెప్పింది ఎంతో అర్థవంతమైంది, దయచేసి అర్థం చేసుకోండి. ఆయన ఏమంటారంటే అనుకరణ, ఇప్పుడు ఒకళ్ళు ఒక ప్రాంతంలో గౌరవం పొందుతున్నారు, గౌరవం పొందడానికి కారణం పలానా పడిగట్టును అనుసరిస్తున్నారు, పలానా బాహ్య దూరాన్ని అనుసరిస్తున్నారు, పలానా రిచువల్స్ ని వాళ్ళు చేస్తున్నారు, పలానా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు సహజంగానే అజ్ఞానవంతులుగా ఉండి అచైతన్యవంతులుగా ఉన్న ప్రజల్లో అనుకరణ అనేటువంటిది వస్తూ ఉంటుంది. బ్రాహ్మణులను చూసి ఇంకొకళ్ళు, ఇంకొకళ్ళని చూసి ఇంకొకళ్ళు, ఇంకొకళ్ళని చూసి ఇంకొకళ్ళు, వీళ్ళందరూ కలిసి పైన బ్రాహ్మణుల అంటరానితనాన్ని మైలుపేరేట్టు పాటిస్తున్నప్పుడు, వాళ్ళు పారిశుద్ధ్యంగా ఉండని చెప్తున్నప్పుడు మనం కూడా ఆచరించాలని బ్రాహ్మణేతరులు కూడా కులం కింద ఒక గాడి కట్టుకుని అంటరానితనానికి పాల్పడ్డారు అనేటువంటిది ఆయన యొక్క విధానం. అంతేగాని హిందూయిజం పట్ల, మనుధర్మం పట్ల, బ్రాహ్మణుడి పట్ల ఆయన యాక గొంతుతో విషం గక్కాడు అనేటువంటిది అనాలోచితమైన వ్యాఖ్య. ఆయన అసలు అర్థవంతమైన కంక్లూజన్స్ తీసుకొచ్చేవారు, ప్రతి అంశంలో అర్థవంతమైనటువంటి ఒక అంశానికి రాబట్టేవారు. అటువంటి వ్యక్తి యొక్క ఆలోచనల్ని పరిశోధన చేయకుండా, పరిశీలన చేయకుండా వ్యతిరేకతో ఆ హేట్రెడ్ పెంచుకోవడం అనేటువంటిది మన యొక్క లోపం మాత్రమైతుంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి సంబంధించి ఒక డాక్టర్ అనేటువంటిది ముందు మెన్షన్ చేయట్లేదనో, భారతరత్న అనేది మెన్షన్ చేయట్లేదనో కొంతమంది మిత్రులు కమెంట్ల రూపంలో బాధపడతాను చూస్తున్నా. నా ఉద్దేశంలో ఆయనకు భారతరత్నం, డాక్టరేటో ఇవన్నీ ఆయనకి ఇచ్చేటువంటివన్నీ కంటే ఆయన వ్యక్తిత్వం మహోన్నతమైంది. ఆయన విశ్వవిఖ్యాతి గాంచినటువంటి వ్యక్తి, మరింతగా గాంచాల్సినటువంటి వ్యక్తి. ఆయన పేరు కులాలకి, మతాలకి, డాక్టరేట్లకి, ప్రాంతాలకి అతీతంగా ప్రజల మనసుల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి ఒక నిరంతర బాధ్యత అంబేద్కర్ రైట్స్ కింద, అంబేద్కర్ గారిని ఫాలో అయ్యేటువంటి అందరి భుజస్కంధాల మీద ఉంటుంది. నేను ప్రయత్నంలో భాగంగానే ఎంతో లోతైన విషయాలను గురించి తెలుసుకుని తెలియజేసే ప్రయత్నంలో అక్కడక్కడ ఏదైనా తప్పులు దొల్లితే పెద్ద మనసు చేసుకుని మన్నించండి తప్ప చెప్పేటువంటి కంటెంట్ ని అర్థం చేసుకోమని ప్రార్థన. జై భీం, జై భారత్.